हेलो एवरी वन, वेलकम टू ओमवी क्रिएटिव चैनल। చలికాలంలో వేడివేడిగా ఏమన్నా తాగాలనిపించినప్పుడు ఓన్లీ కాఫీ టీ తాగుతాం కదా, అలా కాకుండా ఇలా సూప్, రాగి సూప్ అండి. వెజిటబుల్స్ అన్నీ వేసి చేశాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ ఇలా ఇది తీసుకోవచ్చు నైట్. దీనికోసం ముందుగా క్యారెట్, మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్ అయినా పర్లేదు, క్యాబేజ్, అలాగే క్యాప్సికము, బీన్స్, బఠానీ కానీ, ఇది అల్లం, వెల్లుల్లి, కాస్త పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ తరిగి పెట్టుకున్నాను నేను. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోండి, అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 1 టేబుల్ స్పూన్ వరకే సరిపోతుందండి ఆయిల్. దాంట్లోకి జీలకర్ర కొంచెం, జీలకర్ర ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించకూడదు వీటిని సూప్లో. హెల్త్కి చాలా మంచిదండి ఈ సూపు. క్యారెట్, ఈ వెజిటబుల్స్ మీ దగ్గర ఏ ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఇవి ఒక 3 to 4 మినిట్స్ వరకే వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎక్కువ వేయించకూడదు ఈ సూప్కి. అందుకోసం నేను ఇక్కడ ఇవి ఒక 3 మినిట్స్ వరకు వేయించుకొని తర్వాత ఒక 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు ఈ సూప్ని రకరకాలుగా. ఇందులోకి రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని, నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నందుకు 3 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా. కొంచెం మీకు పల్చగా అనిపిస్తే ఇంకొంచెం రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు ఈ రాగి పిండిని కూడా వేసి తొందరగా కలుపుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులో మిరియాల పౌడర్ అండి, ఇది కొంచెం 1/2 టీ స్పూన్ వేసాను నేను. అలాగే కొంచెం కొత్తిమీర, 1/2 నిమ్మకాయ, సరిపోయింది. అంతే, సూప్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.